మన క్రైమ్ నెంబర్ 505/24 అండర్ సెక్షన్ 420, 468, 474. దానిలో గతంలో మనం ఆల్రెడీ మన కృష్ణంపల్లి శివార్నందు ఆదర్శ నగర్ కాలనీలో సర్వే నెంబర్ 523లో జరిగిన అవతోకల్లో దొంగ పట్టాలు రిజిస్టర్ చేసి అమ్మిన దాంట్లో A4 నిందితుడైన శ్రీకాంత్ గౌడ్, గతంలో మాజీ మినిస్టర్ అయిన శ్రీనివాస్ గౌడ్ యొక్క తమ్ముడు గారు ఈరోజు వచ్చి మా ముందు వచ్చి లొంగిపోవడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు మేము లీగల్ ఫార్మాలిటీ కంప్లీట్ చేసి కోర్టు ముందు సాక్ష్యాధారాలు అతను విచారణ చేసి అవన్నీ తెలుసు కలెక్ట్ చేసుకొని మేము కంప్లీట్ చేసినాక ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది. సెక్షన్లు గతంలో ఉన్న సెక్షన్లే, కొత్తగా ఇంకా ఏమన్నా యాడ్ అయ్యి ఉంటే అతను విచారణ చేసి టైం ఉంది మాకు. విచారణ చేసిన తర్వాత మేము రిమాండ్ రిపోర్ట్ పూర్తి వివరాలు చూపిస్తాం. లేదు, మేము లొంగిపోవడం జరిగింది. అతను మంత్రి గారు, మాజీ మంత్రి గారు వచ్చి తీసుకొచ్చి మన ముందు శ్రీకాంత్ని ఇవ్వడం జరిగింది. మేము దాని ప్రకారము కస్టడీ తీసుకొని అతన్ని విచారణ చేసి లీగల్ ఫార్మాలిటీ ప్రకారం రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది తప్పు సార్. మీరు చాలామంది అపోలో ఉన్నారు. ఎటువంటి రాజకీయ కోణం లేదు, ఎటువంటి ఫోన్లు లేవు, ఎటువంటి ప్రెషర్ లేదు. ఇది లీగల్గా ఏదైతే చట్టబద్ధంగా ఉందో దాని ప్రకారం చేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టుకు పోయినా కూడా కోర్టు బెయిల్ అనేది రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో బలమైన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఆధారాలు కోర్టు ముందు మేము ఉంచినాము. అందువల్ల సుప్రీంకోర్టు కూడా ఎటువంటి బెయిల్ ఇవ్వకుండా ఉన్నది. గత నెల రోజులుగా, దాదాపు నెల లాస్ట్ మంత్ 13 నుంచి ఇప్పటివరకు ఈ నిందితుడు పరారీలో ఉన్నారు. వారిని ఈరోజు తీసుకొచ్చారు. అయితే దాని మీద మేము ఇంకా గత దీనికి సహకరించిన వాళ్ళు ఎవరు, మిగతా ఎవరు సహకరించరు, ఎక్కడ హార్బరింగ్ చేశారు, దాని మీద కూడా ఆ కోణంలో ఖచ్చితంగా ఆలోచిస్తాం. లీగల్గా చట్టబద్ధంగా మాకు పూర్తి స్వేచ్ఛ ఉంది. దాని ప్రకారం చేస్తున్నాం, మేము విధి నిర్వహణ చేస్తాం. ఈ అపోహలు కొంతమంది క్రియేట్ చేస్తారు, కాబట్టి అది నమ్మదు ఎవరు. సార్, రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఏదో ఒక ఆరోపణ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు వచ్చింది మాట్లాడతారు, కానీ మేము అది మాట్లాడకూడదు. మీడియా ముందు ఉన్నది ఉన్న ప్రకారం రిపోర్ట్ అనేది కోర్టుకు సమర్పిస్తాం. కోర్టు వారు పరిశీలన సాక్ష్యాలు పరిశీలించిన తర్వాత రిమాండ్ తీసుకోవడం జరుగుతుంది.